తాడికొండ నియోజకవర్గానికి సుచరిత అక్కను పంపడం చాలా శుభసూచకం. ఎందుకంటే శత్రువులు సైతం ఆమె గురించి మంచిది, మంచి వ్యక్తి అని చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ ఒక్క మాట గుంటూరు జిల్లాలో, మరి పత్తిపాడులో అక్క హోమ్ మినిస్టర్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే సుచరిత అక్క అని చెప్పి గుర్తుకొస్తా ఉంటుంది మనందరూ కూడా. వైఎస్ ఫ్యామిలీతో నడిచిన వ్యక్తి, మొదటి నుంచి ఆ కుటుంబానికి కట్టుబడి నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నడిచిన వాళ్ళలో సుచరిత అక్క ఒకళ్ళని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిలో అందకు అక్క ఒక మాట చెప్పారు, ఏమనంటే నాకు ఒక పేజీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేజీ ఇచ్చారు నాకని చెప్పి. ఎందుకని అంత గొప్ప మాట చెప్తా ఉన్నారంటే, నిజంగా మహిళలను కాదు, మామూలుగా చంద్రబాబు నాయుడు దళితులను హోమ్ మినిస్టర్ పురుషులైనా చేసే పరిస్థితులు ఎక్కడ నాకు అనిపించినాయంటే, నేను అనుకునేవాడిని రాజకీయ తాడికొండ రాజకీయాలు, మరి జేఆర్ పుష్పరాజు గారు, అంతకుముందు ఎంఎన్వి ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు అనుకునేవాడిని ఒకవేళ రాజకీయం అంటే అగ్రవర్ణాలదేమో, అది ఒక పార్టీ కదా, వాళ్ళకే సంబంధం ఉంటుందేమో, మనకేం ఉండదేమో, మనకు సంబంధం లేని విషయమేమో అనుకునేవాడిని. మనందరం ఓట్లు వేయడానికే పుట్టామేమో అనిపించేది నాకు వాళ్ళందరం చూస్తే. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత ఓట్లు వేయడమే కాదు, సీట్లు కూడా మీకు ఇస్తాను, సీట్లో మీరు పోటీ చేయవచ్చు, మీలాంటి వాళ్ళు, సుచరితక్క లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ అవ్వచ్చని చెప్పి దళిత హోమ్ మినిస్టర్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తికి ఇవాళ ఇక్కడ సీట్ ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా మనం జగనన్న వచ్చిన తర్వాత, జగనన్న రాకముందు పాలన మనందరం కూడా చూసాం. జగనన్న వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల పాలనలో ఎంత అద్భుతమైన పాలన జరుగుతూ ఉందంటే, జగనన్న ప్రతి ఒక్క పేద పిల్లాడిని చదివించాలని, వాళ్ళని కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ తీర్చిదిద్దాలని, ఎక్కడన్నా స్కూల్స్ బాగాపోతే మరి మన పిల్లలందరూ కూడా టాయిలెట్స్కి వెళ్ళాలంటే ప్రాబ్లంగా ఉంటే అది కూడా ఆలోచించి నాడు నేడు కింద వాళ్ళ స్కూళ్ళన్నీ డెవలప్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అవ్వా తాతలకు 1వ తారీఖు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరమని చెప్తా ఉన్నారంటే, ఎందుకు అవసరం మళ్ళీ అంటే, నేను చెప్తాను ఒకసారి రాసుకోండి, ఒకటే ఒక మాట, మరి ఇవాళ మహిళలు బాగున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనమే. రాజకీయాల్లో విలువలు పెరిగి రాజకీయంగా ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు గౌరవం పెరిగి ఇంత గొప్ప పదవులు వచ్చినట్టే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం మాత్రమే. ఇవాళ మరి 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి ఇంత గొప్పగా పాలన జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనమే. విద్యా వ్యవసాయ రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకున్న ఆలోచన చిన్నది కాదు, ఒక్కసారి గమనించండి. ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో ఒకప్పుడు 5 నుంచి 10 లక్షల పెరుగుదల చాలా గొప్పగా అనుకున్నారు, కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెంచితే ఈనాడు ఏబిఎన్ టీవీ 5 వాళ్ళు ఆహా ఓహో అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో సాతగాడన్నట్టుగా ఆయన గురించి గొప్పగా రాశారు. కానీ జగనన్న 10 నుంచి 25 లక్షల ఆరోగ్యశ్రీ, పేదవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, పిల్లలు చదువుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 25 లక్షలు తెస్తే మరి ఎల్లో మీడియా దాని గురించి మాట్లాడే పరిస్థితులు లేవు. దాని గురించి ఎవడన్నా మాట్లాడతాడంటే మాట్లాడరు. ఈ రాష్ట్రానికి ఎల్లో వైరస్ పట్టి ఛానల్ అవుతుంది, కానీ వదిలించాం. కానీ ఒక్కసారి చచ్చిపోయిన పాముల్లాగా మళ్ళీ పైకి లేచి ముసలు కొట్టాలని ముసల పాములు, సగం వయసు అయిపోయిన పాములన్నీ చూస్తా ఉన్నాయి. కానీ ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మనం కర్మగాలి చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి రాణిస్తే ఈసారి రాష్ట్రంలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎవరిని ఉన్నవడాన్ని కూడా తను ఇష్టపడ్డు. ఎందుకంటే తను ఒక కుల రాజధాని కట్టి ఆ కుల రాజధానిలో తనకు దాయాదులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి, మన ఎస్సీలు మన బీసీలు మన మైనార్టీలు ఇదే రాజధాని ప్రాంతంలో ఉంటే మురికి కోపాల కింద మారిపోద్ది, కాబట్టి వాళ్ళెవరూ కూడా అమరావతి ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కోర్టుకెళ్ళిన చంద్రబాబు నాయుడు ముఖ్యమా? ఎస్సీలు బీసీలు మైనార్టీలు నా పక్కనే ఉండాలి, నా ఇంటి పక్కనే ఉండాలని చెప్పి కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యం. ఒకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని చెప్పి మాట్లాడిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా తనకు సంబంధించిన మినిస్టర్ ఒక ఆయన శుభ్రంగా ఉండరని చెప్పి మాట్లాడిన దాఖలాలు మనం చూసాం. ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు, నాకు వయసు అయిపోయింది కదా, పెద్ద వయసు అయింది, నేనేదో తొందరపడి మాట్లాడాను కాబట్టి క్షమించండి అని చెప్పి ఈనాటికి కూడా ఎస్సీలకి క్షమాపణ చెప్పడానికి చెప్పకపోగా, ఇవాళకి కూడా ఆ మాట మీద ఖండన లేకపోగా ఇవాళ నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే, ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు మన కులహీనులుగా చూడాలని చూస్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఎస్సీలు బీసీలు మైనార్టీలు నాకు బందరికం ఉంది, ఎస్సీలు నా మేనమామలు ఉన్నారు, నా మేనత్తలు ఉన్నారని చెప్పుకున్న
గొప్ప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మనం ఇంత గొప్పగా అధికారం చేజిక్కించుకొని మరి ఎస్సీల్ని బీసీల్ని 75% పదవులు ఇచ్చాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 5 మినిస్టర్ పదవులు ఇస్తే చాలా గొప్ప ఎస్సీలకి. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత ఏకైక రాజధాని ఏకైక ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 మినిస్టర్ పదవులు ఇచ్చి అందులో మొదటి దళిత హోమ్ మినిస్టర్ గా అక్కకి అవకాశం కల్పించారు. ఒక్కసారి గమనించండి, మనం ఎక్కడో చట్టాలకు దూరమయ్యామని మన అక్కని హోమ్ మినిస్టర్ చేశారు. మరొకసారి మనం ఎక్కడో చదువులకు దూరం అవుతా ఉన్నామేమో అని చెప్పి ఆదిమూలపు సురేష్ అన్న విద్యాశాఖ మంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని ఏనాడైనా సరే సాంఘిక సంక్షేమ శాఖ తప్ప మరొక శాఖ ఇచ్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రమే ఏ శాఖ సంబంధం లేకుండా ప్రయారిటీ ఉన్న శాఖలన్నీ కూడా మన ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకు ఇచ్చాడు. ఆ గొప్పతనం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి, కానీ మన కులహీనులు గాను తక్కువ గాను బలహీనులు గాను చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి గమనించండి. ఇక పవన్ కళ్యాణ్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన ఈ మధ్య పాపం తెలంగాణలో ఓట్లు ఎలక్షన్కి వెళ్ళాడు, గుర్తుంది కదా మీ అందరికీ, ఉంది కదా. ఆయన తెలంగాణలో పోటీ చేస్తే 8 పోటీ చేస్తే కనీసం 1 డిపాజిట్లు వచ్చాయి, 7 డిపాజిట్లు కోల్పోయాడు. ఆ తెలంగాణలో మన బిడ్డ, మన దళిత బిడ్డ, మన ఒక ఆడపిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకన్ని ఓట్లు వచ్చినన్ని కూడా ఇతనికి రాలా ఈ పవన్ కళ్యాణ్కి. వీళ్ళందరూ కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలా పిల్ల శంఖనాకిన శిబిరాది వ్యక్తులకు వీళ్ళందరంట వాళ్ళు ఈ రాష్ట్రంలో 151 సీటు 30 ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారినంట వీళ్ళందరూ కలిసి ఓడిస్తారంట. ఎక్కడెక్కడ ఉన్న దళిత బిడ్డ, చిన్న బిడ్డ, పేద బిడ్డ, ఆ పిల్లని కనీసం ఆ పిల్లకు వచ్చిన ఓట్లు నీకు రాకపోతే ఇక్కడంత బలంగా ఈ రాష్ట్రంలో 151 సీటు 30 ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారన్న ముండలారా మీరందరూ కలిసి చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు, అగ్రవర్ణంలో ఉన్న పేదవాడు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిందే. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీలో ఒకడిని మీతో ఒకసారి కత్తెర సురేష్ అన్న దగ్గర నేను పనిచేశాను. అప్పిరెడ్డి అన్న నా గురువు. అలాంటి వ్యక్తుల దగ్గర నేను పనిచేశాను. అలాంటి వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేశాడంటే ఆ గొప్పతనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎస్సీల పైన కేసులు పెట్టి మనం లోపల పెట్టిస్తా ఉంటే కేసులు పెట్టి వీళ్ళు పొలాలు తగలబెట్టించారని చెప్పి మనం చిన్న చూపు చూసి మన పైన కేసులు పెడితే, మనం జైల్లో కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఏకంగా ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు. ఒక్కసారి గమనించండి, మనకి ఏ వ్యక్తి ముఖ్యం? నందిగూరి సురేష్ అనేవాడు పెద్ద చదువులు చదువులా, వ్యవసాయ కూలీ కొడుకు, వాడు నార్మల్ గా 10వ తరగతి చదివాడు. 10వ తరగతి చదివిన వాడు హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్ గారు గ్రీనింగ్ తో సంతకం పెడతామంటే మా అన్నను అడిగా, మనం కూడా గ్రీనింగ్ తో సంతకం పెట్టొచ్చంటే దానికి పెద్ద ఎత్తున చదువుకోవాలి, మంచి అవకాశం వచ్చినప్పుడే గ్రీనింగ్ తో సంతకం పెడదాం కుదురుద్దని చెప్పాడు. కానీ జగన్ అన్న ఏం చెప్పాడు తెలుసా? అవసరం లేదు, 10వ తరగతి చదివినా నా ఎస్సీ బిడ్డలు మాత్రం ఖచ్చితంగా గ్రీనింగ్ సంతకం నేను పెట్టిస్తానని చెప్పి నా చేత గ్రీనింగ్ సంతకం పెట్టిస్తామన్నాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఇంత గొప్పగా పాలన సాగుతా ఉంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మధ్య లోకేష్ చూశారు కదా పాదయాత్రలో, లోకేష్ ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతా, భయం రుచి చూపిస్తా అని చెప్పాడు. అన్నాడా లేదా? అన్నాడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతా వ్యక్తి ఈ మధ్య రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాన్నేస్తే మీడియా ముందుకు వచ్చి ఇటు తలగీర అంటాడు, మా నాన్న చూసి 40 అవుతుంది సార్ అంటున్నాడు. సిగ్గుండొద్దు. నిజంగా లోకేష్ భయం అంటే అట్లా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. కాబట్టి నువ్వు కావచ్చు, మీ అయ్య కావచ్చు, మీరు పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవడైనంత మంది కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మీరు పెరికేసేదేం లేదు. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతా అని చెప్పిన పవన్కి మరి లోకేష్ ఆ రకంగా భయపెడితే ఒక మాట చెప్పండి, ఈ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు ఉన్నాడా? ఉన్నాడా? పోనీ భయపెడతాడా ఎవడైనా? పెట్టలేడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆమెను పిలిచేది సోనియాగాంధీ. అప్పటికే దేశంలో ఉక్కి మహిళని చెప్పుకుంటున్నారు ఆమె గురించి. ఆమెను పిలిచి అందాయా నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, లేకపోతే నీ మీద కేసులు పెడతానంటే సడన్ గా లేచి షర్ట్ ఇట్లాక్కొని
మా నాకు ఫ్లైట్ టైం అయింది, నీకు ఆయన పన్నింటే చూసుకో, నా పని నాకు ఉందని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు, మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటాడంట, వాడు పోతే భయపడదు, వీళ్ళు పోతే భయపడదు, భయపడే రకం కాదురా నాయన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అసలు ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీరు కెపాసిటీ చాలదు మీకు. కాబట్టి మీరందరూ ఆయన ఒక ప్రేమకు బానిసాడు, ఈ రాష్ట్ర ప్రజల ప్రేమకు బానిసమై ఎప్పటికైనా ఇలా జీవితాలను మార్చాలని చెప్పి 12% ఉన్న పేదరికాన్ని 5% తీసుకొచ్చాడు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలించాడు, 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మరి 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పాడు. ఏనాడైనా పేదరికం తగ్గిందా అంటే ఏనాడు తగ్గల, కానీ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాల ద్వారా 7% పేదరికం తగ్గిందంటే చిన్న విషయం కాదు. దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తా ఉంది, దేశం మొత్తం కూడా. ఒక మాట చెప్తాను, రాజధాని విషయంలో మీ అందరికీ కూడా చిన్న క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని అనేది ఒకటి, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలని చెప్పి మనకు ఒక ఇద్దరు పిల్లలు ఇస్తే, ఒకరిని కర్నూలు సైడ్ ఒకరిని వైజాగ్ సైడ్ ఇస్తే, మనకి 2 ఎకరాల భూమి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎకరం వీళ్ళకి ఎకరం ఇస్తామా? 2 ఎకరాలు తీసుకెళ్లి వైజాగ్ లో బీచ్ ఉందని చెప్పి అక్కడ ఇస్తామా? మనం ఒకసారి గమనించండి, మన బిడ్డల్ని మనం సమానంగా చూస్తాం కదా. ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక సీట్లు ఇచ్చి అందరూ ప్రేమించి మరి వాళ్ళంత గొప్ప పాలన అందిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కూడా తాడికొండ ప్రాంతం, అమరావతి ప్రాంతం కూడా ఖచ్చితంగా ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్ డెవలప్ అవ్వగానే మంచి రేట్లు వస్తాయి, మనందరం కూడా బాగుంటాం. కాబట్టి అక్కడెక్కడో కుంచినపల్లి ఉందో తెలుసు కదా, కుంచినపల్లిలో బైపాస్ వచ్చిన తర్వాత ఎకరం 8 నుంచి 10 కోట్లు పలికింది. అప్పటికేం రాజధాని లేదు అక్కడ. డెవలప్మెంట్ అంటే ఒక ఊరిని ఒక సిటీని తయారు చేయలేం. ఒక ఊరు స్మార్ట్ సిటీ కింద వెలగాలంటే 100 సంవత్సరాలు పట్టుద్ది. హైదరాబాద్ నేనే కట్టానని చెప్పుకునే వ్యక్తి హైదరాబాద్ నుంచి పారిపోయి ఇక్కడ దాక్కున్నాడు. ఏం కర్మ పట్టింది? పోనీ హైదరాబాద్లో ఏమైనా పోటీ చేస్తాడంటే హైదరాబాద్లో పోటీకి కూడా ఆ వ్యక్తి దూరం, హైదరాబాద్ను కట్టానని చెప్పుకునే వ్యక్తి. కాబట్టి మీరు గమనించండి బాగా, పెద్ద మనసు చేసుకోండి. ఇవాళ గొప్పగా ఇంత మంచి పాలన జాగుతా ఉందంటే మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు, మనకి ఇళ్ళు ఇస్తా ఉన్నారు, స్థలాలు ఇస్తా ఉన్నారు, ఇళ్ళు కట్టి పెడతా ఉన్నారు, ప్రతి పేదవాడికి ఎస్సీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఆకలి నొప్పులతో మనం బాధపడతా ఉన్నామో ఆ సమస్యలన్నీ ఆయన విని దగ్గర తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనం తీసుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇంకొక 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి 25 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మనం చదువుకునే మన పిల్లలు, మన పిల్లలందరూ కూడా నేడు ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, అదేవిధంగా రాష్ట్ర దేశ విదేశాల్లో సంపాదనకు పరంగా మంచి ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, ఇక్కడ చుచేరితక్కని ఇచ్చారు కాబట్టి చుచేరితక్కని చైత్రులు సైతం ఏమనుకుంటారంటే ఆమె మంచి వ్యక్తి, ఆమె మంచి ఆమె మంచి పర్సన్ అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కన గెలిపించుకొని జగనన్నకి తాడికొండ సీటు గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మనందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తాడికొండ సీటు గిఫ్ట్ గా ఇచ్చి, జగనన్న ఒక మాట చెప్పారు గతంలో ఏంటంటే, నాకు 20-25 సీట్లు వస్తాయి, 125 సీట్లు వస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గతంలో ఎలక్షన్ ముందు. కానీ 125 సార్లు కొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చాం, 151 ఇచ్చాం కదా. కానీ జగన్ అన్న ఒక మాట చెప్తా ఉన్నాడు ఏమనంటే, రే నాయన నాకు ఫ్యాన్ స్పీడ్ చాలలేదు, 155 కాదు 175 మీద తప్పని చెప్తా ఉన్నాడు. 175 మీద తిరగాల్సిన అవసరం మనంతకైనా ఉందని చెప్పి, ఇది ఎస్సీల రాష్ట్రం, బీసీల రాష్ట్రం, మైనార్టీల రాష్ట్రం, ఎస్టీల రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి మంచి మనసున్న నాయకుడు మనకు అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన మా అక్కగారికి, ముఖ్య అతిథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.